Hello andi, namaste. Welcome to my channel Lakshmi Connects. Ee roju mana video lo tea time snacks maida pindito biscuits ela cheyalo ippudu chuddam. Ee biscuits maida pindito kani godum pindito kani chesukovachu. Evening time lo vedi vediga chesiste pillalu pedda vallu chala ishtanga tintaru. Ela cheyalo ippudu chuddam. Munduga oka mixing bowl teesukoni andulo 1/2 kilo maida pindini 2 tablespoon vaamuni ruchiki saripadinanta salt ni 1/4 tablespoon cooking soda ni add chesukoni baaga kalpukovali indulo 2 tablespoon ghee add chesukovali ghee kani oil kani add chesukovachu ghee add chesukodam valla biscuits anevi chala crispy ga vastayi తగినంత వాటర్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి మనము మైదా పిండి ముద్దని ఎంత బాగా కలుపుకుంటే బిస్కెట్స్ అనేవి అంత బాగా వస్తాయి వీడియోలో చూపించిన విధంగా మైదా పిండి ముద్దని బాగా కలుపుకొని 20 నిమిషస్ పాటు పక్కన పెట్టుకోవాలి 20 నిమిషస్ తర్వాత కొద్ది కొద్దిగా బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సర్క్యులర్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నైఫ్ తో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైమండ్ షేప్ తో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గరిటెను తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈజీగా క్విక్ గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్